హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటి తిందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు వీడియోలో నోరు రించే బోటి గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఇలా ప్రిపేర్ చేశారంటే కనుక బోటి స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టి అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత 1/4 కిలో ముందుగానే 2-3 సార్లు హాట్ వాటర్ని వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న బోటీని వేసి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసి ఆ తర్వాత 1 టీ గ్లాస్ వరకు వాటర్ని పోసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న 1 పెద్ద కట్ట గోంగూర ఆకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గోంగూర ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఈ కడాయిని కూడా పక్కకు పెట్టుకుని స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకుని అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ టమాటాని ముక్కల్లా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోండి. ఇలా టమాటాను ఫ్రై చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అయితే ఉప్పు కారం బోటీని కుక్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, సో తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇప్పుడు ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న బోటీని వాటర్తో సహా వేసుకుని బాగా కలుపుకున్నాక 100 ml వరకు వాటర్ని వేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుమును వేసి కలుపుకుని రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్తో తక్కువ టైంలో బోటి గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.